ప్రతి సంవత్సరం శబరిమల పోతారు కదా, జగిత్యాల అయ్యప్ప టెంపుల్ ఉంది, గురుట్లలో అయ్యప్ప టెంపుల్ ఉంది, మిట్బెల్లి అయ్యప్ప టెంపుల్ ఉంది, ఎందుకని మీరు ప్రతి సంవత్సరం శబరిమలకి పోతున్నారు? ఎందుకని శబరిమలలో తెలంగాణ భవన్ కట్టాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే కేసీఆర్ గారు విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు నగలు వేస్తారని మొక్కున్నారు. విజయవాడ కనక దుర్గమ్మకే ఎందుకు పోవాల్సి వచ్చింది? దుర్గమ్మ గుడి జగిత్యాల లేదా? దుర్గమ్మ గుడి మన హైదరాబాద్లో లేదా? ఈ దుర్గమ్మ గుడులన్నీ విడిచిపెట్టి మీరు విజయవాడ ఎందుకు పోయినరు? ప్రతి సంవత్సరం మీరు తిరుపతి యాత్రలు ఎందుకు వేస్తున్నారు? ప్రతి సంవత్సరం కాశీ యాత్రలు ఎందుకు వేస్తున్నారు? ఇది హిందువులు గమనించి ఆ హిందుత్వానికి అనుకూలంగా మీరు ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ మల్లన్న వీరన్న కలిస్తే కేసీఆర్ అని అన్నారు. ఒక మంత్రిగా ఉండి యాదవుల కులదైవమైన మల్లన్న బీరన్నల మీద నమ్మకం లేని మంత్రి, రాముని మీద నమ్మకం లేని ఎమ్మెల్యే, ప్రజల మీద నమ్మకం లేని తెరాస, ఇవి కాలగర్భంలో కడిచిపోబోతున్నాయి. హిందూ యొక్క శక్తులు బలపడంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారిని తక్షణమే సస్పెండ్ చేసి సీఎం కేసీఆర్ తను పెద్ద హిందువులు అనే మాట నిలుపుకోవాలని చెప్పి హిందూ సంఘాల తరఫున, హిందూ సంస్థల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. స్థానిక ఎమ్మెల్యే మరి విద్యాసాగరరావు గారు మరి రామ భక్తుల పైన మరి ప్రతి ఊర్లో రాముని గుడి ఉంది, అయోధ్య గుడి ఎందుకని చెప్పడము సిగ్గుచేటు. అతను అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఎన్నోసార్లు అయ్యప్ప శబరిమల పోతుండు, మరి హిందువుల మనోబలం దెబ్బతీసుకుంటూ ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటు. మరి రామ మందిర నిర్మాణం కోసము ఇలా నిధి, రామ మందిర నిర్మాణం కోసము మరి రామ భక్తులు మరి యావత్ భారతదేశంలో మరి దీని నిధి కోసము మరి తిరుగుతూ ప్రజలను మరి ఎంత దైవభక్తి కోసము చేయడం తప్ప దీనిలో ఉద్దేశం కాదు. మరి అయ్యా కలవకుండా విద్యాసారావు గారు వెంటనే మీరు బేషరతగా రాజీనామా చేయాలి. ఏదైతే రామభక్తులను కించపరిచారో మీరు క్షమాపణ చెప్పాలి అని నేను కోరుతున్నాను. వారు కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసారావు గారు శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు ఒక పరుష పదజాలం వాడుతూ అయోధ్యలో రామ మందిరానికి మనమెందుకుని విరాళాలు ఇవ్వాలనుకుంటూ హిందువుల మనోభావాలు తెప్పే విధంగా ఒక పరుష పదజాలం వాడుతున్న ఈ విద్యాసాగరరావు ఈరోజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆగస్టు 5వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ఈ అయోధ్య రామాలయాన్ని శంకుస్థాపన చేశారు. 500 సంవత్సరాల 125 కోట్ల మంది హిందువుల కళను కూడా తులనాడుతున్న ఈ విద్యాసాగరరావుకు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కొరుట్ల ప్రజలు బుద్ధి చెప్తారు. హిందువులను, హిందూ మనోభావాలను దెబ్బతీయడము ఈ టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. కాబట్టి రానున్న రోజుల్లో హిందువులంతా ఒక సంఘటితమై ఒక శక్తిగా మారి ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వస్తున్నాయి. సాధు సంతులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిర్ణయించి ఈ అయోధ్యలో అందరూ భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర
రాముడి మందిరంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోని ఈ నిర్ణయం తీసుకుంటే అయోధ్య మందిరానికి విరాళాలు ఇవ్వద్దు, అయోధ్యలో మందిరంతో మనకేం సంబంధం అంటూ హిందువుల మనోభావం తెలిపే విధంగా తీవ్ర పదార్థాలను వాడిన ఈ విద్యాసారరావుకు బుద్ధి చెప్తాం. క్షమాపణ చెప్పకపోతే ఈ విద్యాసారరావు ఇల్లు ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం. ఈ విధంగా జై హింద్. Jai Shri Ram, 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 Jai Shri